వెల్కమ్ టు ఫోర్ సైజ్ టీవీ బ్రిటిష్ ప్రభుత్వం పద్దెనిమిది వందల యాభై మూడు ఏప్రిల్ పదహారున మొదటి రైలును భారత్లో నడిపింది అంటే సరిగ్గా నూట డెబ్బై ఒక్క ఏళ్ల క్రితం భారత్లో రైళ్ల రాకపోకలు ప్రారంభమయ్యాయి దీంతో సరుకుల రవాణా మరింత సులభతరమైంది అప్పటి నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే ఎక్స్ప్రెస్ మెయిల్ ఎక్స్ప్రెస్ ప్యాసింజర్ రైళ్ల సర్వీసులతో పాటు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లను కూడా కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది ప్రస్తుతం బుల్లెట్ ట్రైన్ల కోసం దక్షిణాదిని కూడా భారత ప్రభుత్వం రైల్వే ట్రాక్లు రూపొందిస్తోంది అతిపెద్ద రైల్వేగా రూపొందిన భారత రైల్వే ట్రాక్ ఒక లక్ష నాలుగు వేల ఆరు వందల నలభై ఏడు కిలోమీటర్లు పద్దెనిమిదవ శతాబ్దం నుంచి రైల్వేలో భారీ రిక్రూట్మెంట్ జరుపుతోంది రైల్వేల్లో పది లక్షల ఇరవై వేల మంది పనిచేస్తున్నారు రోజుకు పన్నెండు వేల ఆరు వందల పన్నెండు ట్రైన్లు రోజుకు రెండు కోట్ల ముప్పై లక్షల మందిని గమ్య స్థానాలకు చేరుస్తున్నాయి భారత స్థితిగతుల్లో రైల్వే విప్లవాత్మక మార్పు తెచ్చిందనడంలో సందేహం లేదు బ్రిటిషు ప్రభుత్వం మొదట గ్రనైట్ నిర్మాణ సామాగ్రిని రవాణా చేయడానికి మాత్రమే ఉపయోగించేది పద్దెనిమిది వందల ముప్పై ఏడులో ఆర్థర్ కాటన్ మద్రాసు సమీపంలో రెడ్ హిల్స్ రైల్వేస్ ను నెలకొల్పారు పద్దెనిమిది వందల యాభై మూడులో ప్యాసెంజర్ రైళ్లు ప్రారంభమయ్యాయి మొట్టమొదటిసారిగా థానే నుంచి బొంబాయిలోని బందర్ వరకు ముప్పై నాలుగు కిలోమీటర్ల దూరం ప్రయాణించింది మూడు ప్యాసెంజర్ రైళ్లు సాహిబ్ సింధ్ సుల్తాన్ పేర్లతో ఉన్న స్టీమ్ ఇంజన్ల సహాయంతో పద్నాలుగు కంపార్ట్మెంట్లలో నాలుగు వందల మంది ప్రయాణించారు ఇందుకోసం గ్రేట్ ఇండియన్ పెన్సిల్వేనియా రైల్వే ఒక వెయ్యి ఆరు వందల డెబ్బై ఆరు కిలోమీటర్ల వైడ్ గేజ్ రైల్వే ట్రాక్ నిర్మించింది అప్పట్లో ఈ ట్రాన్స్పోర్ట్ అంతా ప్రైవేట్ ఎంటర్ప్రైజెస్ ఆధ్వర్యంలో సాగేది పద్దెనిమిది వందల యాభై ఐదు పద్దెనిమిది వందల అరవై మధ్యలో ఎనిమిది రైల్వే కంపెనీలను నెలకొల్పారు అవి ది గ్రేట్ ఇండియా పెన్సిల్వేనియా ఈస్టర్న్ ఇండియా రైల్వే మద్రాసు రైల్వే ది బొంబాయి బరోడా రైల్వే సెంట్రల్ ఇండియా రైల్వే కంపెనీలు పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిదిలో పోర్బందర్లో మొదటి రైల్వే స్టేషన్ను నెలకొల్పారు ముంబైలో నెలకొల్పిన స్టేషన్కు క్వీన్ విక్టోరియా స్మృత్యర్థం విక్టోరియా టర్మినస్ గా నామకరణం చేశారు పద్దెనిమిది వందల యాభై ఐదులో రూపొందిన ఫెయిరీ క్వీన్ ప్రపంచంలోనే ఇంకా పనిచేస్తున్న అతి పురాతన లోకోమోటివ్ గుర్తింపు ఉంది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో నమోదు చేసుకుంది ప్రత్యేక సందర్భాల్లో ఇప్పటికీ ఆ రైలు కొత్త ఢిల్లీ నుంచి అల్వార్ వరకు ప్రయాణికులను తీసుకువెళ్తుంది పంతొమ్మిది వందల ఎనభై రెండులో ప్యాలసాన్ వీల్స్ పర్యాటకులను తీసుకెళ్లేది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో జాతీయ పర్యాటక అవార్డును గెలుపొందింది యాభై ఏళ్ల సుదీర్ఘ రైల్వే ప్రయాణాల తర్వాత పంతొమ్మిది వందల తొమ్మిది జులై రెండున పశ్చిమ బెంగాల్కు చెందిన ప్రయాణికుడు చంద్రసేన్ రైలులో టాయిలెట్లను నెలకొల్పాల్సిందిగా ఆ రాష్ట్రంలోని సాహిబ్ గంజ్ డివిజనల్ రైల్వే ఆఫీసుకు లేఖ రాశారు దీంతో వాటిని ఏర్పాటు చేశారు మొదటి రైల్వే బడ్జెట్టును పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో ప్రవేశపెట్టారు పంతొమ్మిది వందల ఇరవై ఐదు ఫిబ్రవరి మూడున మొదటి ఎలక్ట్రిక్ ప్యాసింజర్ రైలు కుర్లా హార్బర్ నుంచి విక్టోరియా టర్మినల్ వరకు నడిచింది ఆ తర్వాత పూణే నుంచి నాసిక్ వరకు ఎలక్ట్రిక్ రైళ్లు వేశారు మహారాష్ట్రలో రెండు పెద్ద నగరాలైన పూణే ముంబైకి మధ్య నడిచే డెక్కన్ క్వీన్ ను పంతొమ్మిది వందల ముప్పై జూన్ ఒకటిన ప్రారంభించారు సెంట్రల్ రైల్వేకు ఇది టర్నింగ్ పాయింట్ అని చెప్పుకోవచ్చు భారత్ విభజనానంతరం భారత్కు తీవ్ర అన్యాయం జరిగింది నలభై శాతం రైల్వే ట్రాకులు పాక్లో ఉండిపోవడంతో భారత ప్రభుత్వం రైల్వేలపై భారీ పెట్టుబడులు పెట్టాల్సి వచ్చింది స్వాతంత్రం వచ్చాక పంతొమ్మిది వందల యాభై ఒకటిలో ప్రభుత్వం రైల్వేలను జాతీయం చేసింది వాటి నిర్వహణకు ప్రత్యేక బడ్జెట్లను కూడా పెట్టింది ఆసియాలో రెండవ అతిపెద్ద సంస్థల్లో ఒకటిగా ప్రపంచంలో ఆరోదిగా భారత రైల్వే విస్తరించింది రైల్వేలు జాతీయం చేశాక దూర ప్రయాణికుల కోసం సీట్ల రిజర్వేషన్ను అమలు చేసింది కంప్యూటర్ అందుబాటులో లేనప్పుడు మాన్యువల్ గానే రిజర్వేషన్లు జరిగేవి దీనిలో లోపమేమంటే ఇందుకోసం గంటలు తరబడి ప్రయాణికులు క్యూలో వేచి ఉండాల్సి వచ్చేది పంతొమ్మిది వందల ఎనభై ఆరులో కంప్యూటరీకరణ జరిగాక ఈ ఇబ్బంది తప్పింది పంతొమ్మిది వందల తొంభై నాలుగు మార్చి ఇరవై నాలుగున మొదటిసారి రైల్వే బడ్జెట్ను లైవ్ టెలికాస్ట్ చేశారు లాలూ ప్రసాద్ యాదవ్ అప్పటి రైల్వే మంత్రి రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది వరకు ఆరు బడ్జెట్లను ప్రవేశపెట్టిన ఘనత ఆయనదే భారత చరిత్రలో మొదటి మహిళా రైల్వే మంత్రిగా పశ్చిమ బెంగాల్ ప్రస్తుత సీఎం మమతా బెనర్జీ పనిచేశారు ఆమె ఎన్డీఏ యూపీఏ ప్రభుత్వాల్లో రైల్వే మంత్రిగా కొనసాగారు ప్రధాని మోడీ మొదటి ఐదేళ్ల పాలనలో సురేష్ ప్రభాకర్ ప్రభు మొదటి ఎయిర్ కండిషన్ డీజిల్ ఎలక్ట్రికల్ మల్టిపుల్ యూనిట్ ను ప్రవేశపెట్టారు రెండు వేల ఐదులో జూన్ మొదటి ఎయిర్ కండిషన్డ్ ట్రైన్ ను కొచ్చిలో నెలకొల్పారు కేరళలో రద్దీని తగ్గించేందుకు అంగమలి ఎర్నాకులం త్రిపుణిధుర పిరవోం ట్రైన్ సర్వీసులను ప్రారంభించారు వాతావరణ కాలుష్యాన్ని తగ్గించేందుకు భారత రైల్వేలు సోలార్ పవర్ ట్రైన్ ను అభివృద్ది చేస్తున్నారు తద్వారా రెండు పాయింట్ ఏడు టన్నుల కార్ కార్బన్ డయాక్సైడ్ విడుదలను తగ్గించవచ్చని భావిస్తున్నారు భారత రైల్వేలు మొదటి డీజిల్ ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్లను న్యూఢిల్లీలోని సాఫ్తాన్ జంక్ స్టేషన్ నుంచి హర్యానాలోని ఫారూక్ నగర్ వరకు ప్రయాణిస్తోంది అయితే దీన్ని రెండు వేల పదిహేడు జులై పద్నాలుగులో ఆవిష్కరించారు దీనిపై పదహారు సోలార్ ఉన్నాయి ఇవి ఆరు కోచ్ల్లో మూడు వందల వాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేస్తాయి మొదటి సిఎన్జి రైలును రెండు వేల ఐదులో ప్రారంభించారు రేవారి నుంచి రోహ్తగ్ వరకు నెలకొల్పారు హరిత ఇంధనంలో భాగంగా దీనిని నెలకొల్పారు వేగంగా నడిచే రైలులో వందే భారత్ ముందుంది ఈ రైలు మొత్తం ఏసీ ఉంటుంది గంటకు నూట ఎనభై కిలోమీటర్ల వేగంతో ఇది ప్రయాణిస్తుంది అయితే నూట ముప్పై కిలోమీటర్ల వేగానికి దీనిని నియంత్రించారు రెండు వేల ఇరవై ఒకటి జులై ఇరవై ఒకటిన హజ్రత్ నిజాముద్దీన్ గతిమాన్ ఎక్స్ప్రెస్ న్యూఢిల్లీ శ్రీమాత వైష్ణోదేవి కత్రా న్యూఢిల్లీ వందే భారత్లను పునరుద్ధరించారు చిన్న రైల్వే వ్యవస్థలో మూడు వ్యాగన్లు ఉన్నాయి ఒక్కొక్కటి నలభై ఐదు మంది ప్యాసింజర్లను గమ్యానికి చేరుస్తాయి అవి సొరంగ మార్గాల్లో కూడా ప్రయాణిస్తాయి టికెట్ కౌంటర్లు కూడా అందులోనే ఉంటాయి సౌరశక్తితో నడిచే అతి చిన్న మినియేచర్ రైలును రెండు వేల ఇరవై నవంబర్లో కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ ప్రారంభించారు ఇది ప్రత్యేక రైలుగా ఆయన అభివర్ణించారు సరుకు రవాణా కోసం రెండంతస్తుల కంటైనర్ను రెండు ఇరవై ఒకటి జనవరిలో ప్రారంభించారు ప్రపంచంలోనే ఆరవ అతిపెద్ద సంస్థగా భారత్ రైల్వేలు నిలుస్తున్నాయి అమెరికా రక్షణ దళం చైనా ఆర్మీ వాల్మార్ట్ చైనా నేషనల్ పెట్రోలియం స్టేట్ గ్రిడ్ ఆఫ్ చైనా బ్రిటిష్ హెల్త్ కేర్ సర్వీసుల్లో పద్నాలుగు లక్షల మంది ఉండగా మన రైల్వేల్లో పది లక్షల ఇరవై వేల మంది ఉద్యోగులున్నారు రైల్వేల ప్రాధాన్యత గుర్తించి ఈ మధ్యనే న్యూఢిల్లీలో నేషనల్ రైల్వే మ్యూజియంను నెలకొల్పారు